సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో ఉన్నాం. పెళ్ళి అంటేనే పెద్ద తంతు. బంధువుల్ని పిలవటం, విందు వినోదాలు ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే ఒక అభ్యుదయ జంట సతీష్ రాణి తమ మాత్రం తమ పెళ్లి రోజే అవయవ దానానికి ముహూర్తం పెట్టారు. అవయవ దానం చేయడం ద్వారా తమ అభ్యుదయ భావాలను 10 మందికి తెలియజేశారు. కుటుంబ సభ్యులను కూడా ఒప్పించి సుమారు 60 మంది వరకు బాడీ ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు. అసలు ఈ ఆలోచన వీరికి ఎలా వచ్చింది? ఇంత అభ్యుదయ భావాలతో ముందుకొచ్చిన ఆ జంటను మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ ఎపిసోడ్లో ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పెళ్ళంటేనే అపూర్వ ఘట్టం. ఆ అపూర్వ ఘట్టం రోజునే ఒక మంచి నిర్ణయానికి ముందుకొస్తున్న సతీష్ కుమార్, సజీవ రాణి వీరిద్దరూ కూడా ఈరోజే నవదంపతులుగా ఒకటవుతున్నారు. ఒకటయ్యే రోజే ఒక అపూర్వ ఘట్టానికి తెరతీశారు. బాడీ ఆర్గాన్స్ డొనేట్ చేయడం ద్వారా 10 మందికి ఆదర్శంగా నిలిచారు. అసలు ఈ ఆలోచన సతీష్ కుమార్కి ఎలా వచ్చింది? ఆ వివరాలు అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ముందుగా మీ వివాహ శుభాకాంక్షలు. ఏంటి సార్ ఈ ఆర్గాన్స్? పెళ్ళంటే చాలామంది గిఫ్టుల వరకు, ఏదో భోజనాలు ఇవన్నీ వరకే పరిమితం అవుతారు. కానీ మీరు డిఫరెంట్గా ఆలోచించి ఒక అవయవ దానాన్ని మీతో పాటు 10 మందికి ఇప్పిస్తున్నారు, ఇది ఎలా సాధ్యమైంది? యాక్చువల్లీ సార్, నాకు నేను పబ్లిక్ సర్వెంట్స్ని సార్, పబ్లిక్గా కొన్ని సేవా కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటాను. నేను ఒక యాజ్ అ క్రిస్టియన్గా దేవుని ప్రేమను తెలుసుకున్నటువంటి నేను ఆ ప్రేమను నలుగురికి పంచాలనేటటువంటి ఆలోచనతో ఉండేటటువంటి వ్యక్తిని. సామాజికంగా ఎవరికి ఏదైనా సరే ఏ కష్టం వచ్చినా చలించిపోయేటటువంటి మనసు నాది. అలాగే చిన్ననాటితనంలో ఒక అబ్బాయికి ఆర్గాన్ ఫెయిల్ అయ్యి అతను మరణించడం జరిగింది. అతను నా ఫ్రెండ్ అండి. వాళ్ళ మదరు దాన్ని తట్టుకోలేక ఆమె నీరసపడిపోయి తర్వాత వాళ్ళ కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది. అరే, ఆర్గాన్ డొనేషన్ చేసేవాళ్ళు ఎవరైనా దొరుకుంటే బాగుండేది కదా, నా ఫ్రెండ్ బతికేవాడు కదా అనే ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. ఆ తర్వాత చాలా ఎమోషనల్గా ఉంది. ఏదేమైనా మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఏంటంటే అందరూ ఇప్పుడు కట్నాలు కానుకలు ఇవే తప్ప మరో రకంగా సమాజం కోసం, సమాజంలో ఉన్న మనుషుల కోసం ఆలోచించేది చాలామంది తక్కువ. మీరు ఇలా ఆలోచించడం 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మీ పెళ్లి రోజు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మీ నాకు ఎంతవరకు కూడా అవేర్నెస్ లేదండి. ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి అవేర్నెస్ లేదు. విల్లింగ్ టు హెల్ప్ ఫౌండేషన్ వారిని నిఖిల్ గారు, పూజిత గారు వారిని సంప్రదించినప్పుడు వారు సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్పర్సన్ సీతామహాలక్ష్మి గారిని వారిని కోఆర్డినేట్ అయ్యి మరి ఈ కార్యక్రమం ఎలా చేయాలి ఏంటనేది వారు నాకు అవేర్నెస్ కలిగించి, అలాగే ఇక్కడ ఈ ఈవెంట్లో చాలామంది క్రౌడ్ ఉంటుంది, ఈవెంట్లో చేస్తే కనుక చాలామందికి తెలుస్తుంది అన్న ఒక ఆలోచన నాలో కలిగిందండి. ఆ ఆలోచనను బట్టి ముందుకు రావడం జరుగుతుంది. సుమారు ఎంతమంది ముందుకు వచ్చారు? సుమారుగా ఒక 60 మెంబర్స్ వరకు కూడా ఇక్కడ డొనేట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. నా ఫ్రెండ్స్, నా బంధువులు అందరూ కూడా సపోర్ట్ చేసి చాలా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీకు సపోర్ట్ చేస్తామని ముందుకు వస్తూ ఉన్నారు. సార్, ఇప్పుడు మీకు భాగస్వామి కాబోతున్న సజీవ్ రాణి గారు మీ ఆలోచన చెప్పగానే ఆవిడ ఎలా సహకరించారు? ఆమె ముందు వినగానే మంచిగా మంచిగానే సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేసి ఆర్గాన్ డొనేట్ చేద్దాం అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేసి కొంచెం మదన పడింది. అయినా కానీ నా గురించి ముందుకు వచ్చి సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ అండి, కంగ్రాట్స్. మొత్తానికి మనం సతీష్ కుమార్ గారితో మాట్లాడాం. ఇప్పుడు భాగస్వామి కాకపోతున్న నవవధువు సజీవ్ రాణి గారితో ఈ అవయవ దానంపై ఆవిడ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఈ సతీష్ కుమార్ గారికి వచ్చిన ఆలోచన ఆయన మీకు చెప్పగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను చాలా సంతోషించాను, ఎందుకంటే మన ద్వారా ఒక ప్రాణం కాపాడాలి అన్న ఉద్దేశంతో ఆయన చెప్పారు కాబట్టి నేను దానికి కూడా నేను అంగీకరించాను. చాలా సంతోషంగా ఉంది. అయితే ఎవరైనా పెళ్ళి అంటే నగలు, నట్రో, కట్నం ఇవి అంటారు, కానీ మీరు ఏకంగా ఒక అవయవ దానం అనే ఒక అభ్యుదయ భావానికి తెరతీశారు. నిజంగా మీరు 10 మందికి స్ఫూర్తిగా నిలుస్తారు.
మీ బంధువుల వైపు నుంచి, మీ పేరెంట్స్ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ లభించింది? సపోర్ట్ గానే ఉన్నారండి ఇప్పటివరకు, ఎందుకంటే అందరం ఎడ్యుకేషన్ తరఫునే ఉన్నారు, ఫ్యామిలీ మొత్తం అందరూ. సో ఈ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళ గురించి చెప్పినప్పుడు వాళ్ళు కూడా అంగీకరించి మీ ఇష్టము అని చెప్పినప్పుడు మేము కూడా సంతోషించాం. ఎనీహో, మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం, 10 మందికి ఉపయోగపడే నిర్ణయం. మీ వివాహ దినోత్సవం సందర్భంగా మా సుమన్ టీవీ తరఫున కూడా అభినందనలు తెలుపుతున్నామమ్మా. ఇది పరిస్థితి. ఓవరాల్గా మనం చూస్తే వధువు నవవధువులు ఇద్దరిని కూడా మాట్లాడించాం. ఇక ఈ ఫౌండేషన్కు సంబంధించిన వారితో కూడా మాట్లాడే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం. సతీష్ కుమార్ అలాగే సజీవ రాణి తీసుకున్న నిర్ణయానికి ఈ ఆర్గనైజేషన్స్ కూడా సపోర్ట్ చేశాయి. ఏదైతే ఈ ఆర్గనైజేషన్స్లో ఆర్గాన్స్ దానం చేస్తున్నారో వారికి సంబంధించిన విశేషాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సతీష్ కుమార్ అలాగే సజీవ రాణి, మీ ముందుకు ఇటువంటి ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు మీరు ఏం మాట్లాడారు, ఏం చెప్పారు? ఎట్లాంటి ఇన్నోవేటివ్ థాట్స్ అనేవి చాలా తక్కువ మందికి వస్తాయండి. పైగా అట్లాంటి ఒక డెసిషన్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ పెళ్లిలో ఎట్లాంటి కార్యక్రమం చేద్దాం అనేది చాలా మంచి ఆలోచన అండి, మాకు కూడా నచ్చింది. సో మేము కూడా ఒక స్వచ్ఛంద సంస్థని ద్వారా మేము కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామని చెప్పేసి మేము దీన్ని ఒప్పుకొని మా సీతామ్మలక్ష్మి గారితో కోఆర్డినేట్ చేసి ఆవిడ ద్వారా ఆవిడ ఆధ్వర్యంలో మేము ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. సుమారు ఎంతమంది మీకు డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు? సుమారు ఒక 60 మంది వరకు అయితే మాకు ఇప్పటివరకు వచ్చారు, ముందుకు వచ్చారండి. మేబీ పెళ్లిలో ఇంకా పెరిగి అకౌంట్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నదండి. ఓవరాల్గా అంటే గతంలో ఇటువంటి ఇన్నోవేటివ్ కార్యక్రమాలు ఎక్కడన్నా చేశారా? గతంలో ఇట్లాంటి ఇన్నోవేటివ్ కార్యక్రమం ఆల్రెడీ చేసామండి. జంగారెడ్డిగూడెంలో ఒక పెళ్లిలోని ఇట్లాంటి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అనేది చేసామండి. సో అది కూడా బ్లడ్ డొనేషన్ చేశారు, కానీ అవయవదానం అనేది ఇదే ఫస్ట్ టైం. అవయవదానం అనేది అయితే ఇదే ఫస్ట్ టైం అండి. ఇంతకుముందు మేము ఎప్పుడు కూడా ఎట్లాంటి ఇన్నోవేటివ్ తోటతో ముందుకు రాలేదండి. ఫస్ట్ టైం మేము ఎట్లాంటి ఒక పెళ్లిలో ఈ కార్యక్రమం చేయడం నాకు తెలిసి పశ్చిమ గోదావరి జిల్లాలోనే నాకు తెలిసి ఇదే మొదటిదని నేను అనుకుంటున్నానండి, నాకు తెలిసినంతవరకు. వేలివెన్నుకు చెందిన సతీష్, రాణి ఈ అవయవదానం గురించి మనకి చారిటబుల్ ట్రస్ట్ వైజాగ్ వారు వచ్చారు, వారిని అడిగి ఈ అవయవదానం సంబంధించి ఎన్ని డొనేషన్ అవుతున్నాయి ఇక్కడ అనే విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి సీతారాం గారు. సతీష్ అలాగే రాణి గారు తీసుకున్న నిర్ణయం ఇంతకుముందు ఎక్కడ మన రాష్ట్రంలో ఇలాంటి జరిగినాయి అంటారా? మా అనుభవంలో 15 ఏళ్ళు అయిందండి ఐక్యభారత శరీర అవయవదాతల సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసి. మా అనుభవంలో ఇది ఫస్ట్ అయితే. ఇంతకుముందు క్యాంప్స్ పెట్టారు, ఎప్పుడంటే ఏదైనా పుట్టిన రోజులు అయినప్పుడు, తర్వాత ఏదైనా ఇంకా అకేషన్స్ అట్లాంటివి అంటే రిటైర్మెంట్ ఫంక్షన్స్ అప్పుడు అట్లా వెళ్ళారు. అట్లా బ్లడ్ క్యాంపులు పెట్టారండి, వెళ్ళాము. నేత్రదానం సంబంధించి అవేర్నెస్ క్యాంపులు పెట్టారు, అప్పుడు కూడా వెళ్ళాము. కానీ ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్లో ఒక నూతన వధువు వరులు ఈ విల్లింగ్ టు హెల్ప్ ఫౌండేషన్ అనే ఒక సేవా సంస్థను కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి, ఇద్దరు కానీ బాబు మన ఇప్పుడు పెళ్లి కొడుకు సతీష్ కానీ ఇంకా పూజ అని అమ్మాయి నాతో కాంటాక్ట్ అయిన వాళ్ళు, యూత్ అనమాట వీళ్ళు, ఇంత మంచి ఆలోచనతో మానవీయులతో మనము ఇలాంటి ఒక శుభకార్యం అండి ఇది. పెళ్ళి అంటే ఎంతో సంతోషకరం, కానీ సమాజానికి కూడా సంతోషాన్ని ఇవ్వాలి, మన ద్వారా సమాజానికి ఉపయోగం జరగాలి అని వాళ్ళిద్దరూ జంటగా ఉంటున్న ఈ సమయంలో మమ్మల్ని పిలవటం భారీగా ఖర్చు పెడుతున్నారు ఈ మధ్య కాలంలో, లక్షలు కోట్లు కూడా. కానీ ఈ యువజంట తమ తొలి అడుగు రోజునే మంచి స్ఫూర్తితో అభ్యుదయ భావంతో ముందు వచ్చారు. సుమారు ఎంత మంది వచ్చే అవకాశం ఉంది ఇప్పటి వరకు? ఎంత మంది వచ్చారు? ఎంత మంది వచ్చారు? ఇంకా ఎక్కువగా వచ్చిన పెళ్ళికి వచ్చిన వాళ్ళు బంధువులు స్నేహితులు ఇంకా ఎవరైనా మూడు వేటైతే ఇంకా ఈ ఫిగర్ పెరుగొచ్చాను అన్నాను. ఏదేమైనా ఒక నవీనమైన ఆలోచన, నిర్మితమైన ఆలోచన, నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను, వాళ్ళు మనసారి అభినందిస్తున్నాను. నేను నా ఫ్రెండ్ ఇవి డాక్టర్ కన్యాకుమారి గారు వారు కూడా ఉన్నప్పుడు వస్తుంది తను లైవ్తో తను సక్సెస్ఫుల్ గానే ఉంటాం, మంచి లైఫ్ ఉన్న కోసం తను నేను దానం చేస్తాను. సో మేమందరం కూడా ఫస్ట్ టైం హెల్ప్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం తీసుకుంటే నేను మనసారి అభినందించడం కోసం వచ్చానండి. వారు ఇచ్చిన అప్లికేషన్స్ని రేపు 8వ తారీఖున ప్రిన్సిపల్ సెక్రటరీ మన స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అట్లాగే జీవన్దాత్ స్టేట్ కోఆర్డినేటర్స్ వాళ్ళందరూ కూడా వీళ్ళు ఇచ్చిన బిల్లింగ్స్ని బిల్లింగ్ లెటర్స్ని అంటే మీ పేపర్ స్వీకరించడానికి రేపు మేము విశాఖపట్నంలో సావిత్రిబాయి పూలే 192వ జయంతి సభకు వాళ్ళు గెస్ట్లుగా వస్తున్నారు. ఈ పేపర్స్ ప్రభుత్వానికి అందజేస్తాం. వారు కూడా ప్రభుత్వం తరఫు మెసేజ్ మాకు పంపించారు వీళ్ళని అభినందించమని. సో
థ్యాంక్ యూ మేడం, మీరు చేస్తున్న వారు చేస్తున్న ఒక అభ్యుదయ భావానికి మీరు సపోర్ట్ చేసి ఒక నవీన ఆలోచనకి శ్రీకారం చుట్టారు. మేము ఆ యువజంటను కూడా ఆస్వాదిస్తున్నాం ఆ సుమన్ టీవీ తరఫున. మీరు ప్రోత్సహించి మీతో మమేకమై వారు ఈ కార్యక్రమం చేసినందుకు కూడా మేము మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాం. ఇది ఒక నవీన ఆలోచన ద్వారా ముందుకొచ్చిన ఈ యువజంట రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇది మొట్టమొదటి కార్యక్రమంగా మనకి ట్రస్ట్ వారు సీతారాం లక్ష్మి గారు చెప్తున్నారు. ఇది తాజా ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.